తెలుగు చిత్ర పరిశ్రమలో బిఎల్వి ప్రసాద్గా గుర్తింపు పొందిన దర్శకుడు పూర్తి పేరు బీరం లీలావరప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడ స్వస్థలం. రెబల్ స్టార్ కృష్ణమరాజు నటించిన ఇంటి కోడల చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన అభిమానవత చిత్రానికి డూండి దగ్గర చేరారు. ఇక అప్పటి నుంచి వరుసగా కృష్ణ నటించిన దొంగలకు దొంగ, దొంగల వేట, దొంగలకు సవాల్, దేవుడిచ్చిన కొడుకు వంటి అనేక చిత్రాలకు కోడైరెక్టర్గా పనిచేశారు. హీరో కృష్ణతో అనుబంధం పెరగడంతో తను దర్శకుడు అయితే ఆయనతోనే తొలి సినిమా తీయాలని తీర్మానించుకున్నారు ప్రసాద్. ఆ తర్వాత నటభూషణ శోభన్ బాబు నటించిన ఇంకి నాయుడు బావ, కక్ష, చేసిన బాసలు వంటి చిత్రాలకు పనిచేసి ఆయనకు కూడా దగ్గరయ్యారు. ఒరే ప్రసాదం అని శోభన్ బాబు ఆప్యాయంగా పిలిచేవారు. హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణమరాజులతో ప్రసాద్ కలిసి పనిచేయడంతో దర్శకుడిగా ఆయనకు తొలి అవకాశం ఇవ్వడానికి ఆ ముగ్గురు ఆసక్తి చూపించారు. అయితే తన తొలి చిత్రానికి కృష్ణగారే హీరో కావాలన్నది ప్రసాద్ చిరకాల వాంఛ. కృష్ణగారు కూడా సరేనన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రం నిర్మించడానికి ముందుకు వచ్చారు. భరద్వాజ ఆఫీసులో కథా చర్చలు జరిగేవి. ఆఫీసుకు దగ్గరలో అల్లుడు గారు జిందాబాద్ చిత్రాన్ని నిర్మించిన రామకృష్ణారెడ్డి ఆఫీసు ఉండేది. ఆయన కూడా ఓ సినిమా చేసి పెట్టమని దర్శకుడు ప్రసాద్ని అడిగారు. ఆయన సరేనన్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు మొదలవుతుందో తెలియక సందిగ్ధంలో ఉన్న ప్రసాద్కు ఊహించని మరో అవకాశం వచ్చింది. తెలుగులో చేసే తొలి చిత్రం అన్న కృష్ణగారితో ఉండాలనే పట్టుదలతో హీరో కృష్ణను కలిశారు. ఆ రోజుల్లో మల్టీస్టారర్ ట్రెండ్ నడిచేది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణమరాజు, శోభన్ బాబు, కృష్ణమరాజు, ఇలా సమాన స్థాయి కలిగిన ఇద్దరు హీరోలతో చిత్రాలు తయారయ్యేవి. అందుకే నేను నీకు తప్పకుండా సినిమా చేస్తా, అయితే ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు శోభన్ బాబు, కృష్ణరాజును కూడా కలిపి మా ముగ్గురితో ఓ భారీ సినిమా స్టార్ట్ చేయి, నీ కెరీర్కు హెల్ప్ అవుతుంది అని సలహా ఇచ్చారు కృష్ణ. ఈ సలహా ప్రసాద్కు కూడా బాగా నచ్చింది. శోభన్ బాబు, కృష్ణరాజులతో పరిచయం ఉండడంతో వారిని కూడా కలిసి ఈ విషయం చెప్పి ఒప్పించారు. ముగ్గురు స్టార్స్ ఒప్పుకోవడంతో వారి ఇమేజ్కు తగ్గ కథ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రసాద్. ముగ్గురు మనగాళ్ళు అని ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించి పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు. ఈ న్యూస్ ఆడియన్స్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే అంతవరకు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు కలిసి ఏ చిత్రంలోనూ నటించలేదు. తొలి సినిమాకే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ప్రసాద్ అని ప్రతి ఒక్కరూ ప్రసాద్ను అభినందించారు. ఆ రోజుల్లో పరిశ్రమలో ఎక్కడ ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించి చర్చే. ఒక్క హీరో మీద ఇంత బిజినెస్ అవుతుంది, ఇక ముగ్గురు హీరోల మీద కలిపి ఇంత బిజినెస్ కావడం ఖాయం అని అనేక అంచనాలు మొదలయ్యాయి. తన అదృష్టానికి ప్రసాద్ మురిసిపోయారు. అయితే ముగ్గురు మనగాళ్ళు టైటిల్కి తగ్గ కథ, ముగ్గురు టాప్ హీరోల ఇమేజ్ని బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ తయారు చేయడం అంత తేలికైన విషయం కాదు కదా. పైగా ముగ్గురు హీరోలు కథ విషయంలో తొందరపడవద్దని చెప్పారు. ఈ ప్రాజెక్టు లేట్ అయినట్టుంది కనుక ఈ లోపల కృష్ణరాజు హీరోగా ఒక సినిమా చేయమని నిర్మాత సారథి అడిగారు. చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో ప్రసాద్ ఉండడంతో ఆయన్ని కన్విన్స్ చేసి ఆ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ చేశారు సారథి. ఇది జరిగిన వెంటనే నిర్మాత రామకృష్ణారెడ్డి ప్రసాద్ని శోభన్ బాబు దగ్గరే తీసుకెళ్లారు. ఎరా ప్రసాదం, గతంలో నాతో సినిమా చేయరా అంటే మొదట కృష్ణగారికి చేస్తానన్నావు,
మరిప్పుడు కృష్ణరాజుకి ఎలా ఒప్పుకున్నావురా అని ప్రశ్నించారు శోభన్ బాబు. సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనం వహించారు ప్రసాద్. సరే ఒప్పుకుంటే ఒప్పుకున్నావు, నాకు కూడా సోలోగా సినిమా చేయి, రామకృష్ణారెడ్డి తీస్తారు అని చెప్పారు శోభన్ బాబు. ఇప్పుడు ప్రసాద్ ముందు ఒక భారీ మల్టీ స్టారర్, రెండు సోలో హీరో చిత్రాల ఆఫర్స్ రెడీగా ఉన్నాయి. ఈ కొత్త కమిట్మెంట్స్ గురించి తెలిసాక మరోసారి ప్రసాద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. అయితే అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే ఇక భగవంతుడి గొప్ప ఏముంటుంది? అగ్ర కథానాయకులు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజులతో సోలో సినిమాలు, వాళ్ళ ముగ్గురి కాంబినేషన్లో తీసే మల్టీ స్టారర్ పట్టాలు ఎక్కడం కష్టమని క్రమంగా ప్రసాద్కు అర్థమైంది. ఆ సమయంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడం దీనికి ప్రధాన కారణం. అలాగే మల్టీ స్టారర్ చిత్రాలకు గతంలో ఉన్నంత క్రేజ్ లేదు. ఆ ఫెయిల్యూర్స్తో దర్శకుడు ప్రసాద్కు సంబంధం లేకపోయినా ఎఫెక్ట్ మాత్రం ఆయన మీద పడింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు కాంబినేషన్లో ముగ్గురు మనగాళ్ళ చిత్రం తీసే మాట అటు ఉంచితే వాళ్ళ ముగ్గురితో సోలోగా సినిమాలు తీసే అవకాశం కనిపించకపోవడంతో చేసేదేమీ లేక మోహన్ బాబు హీరోగా రామకృష్ణారెడ్డి నిర్మించే మాయగాడు చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రసాద్. తెలుగులో ఆయనకు అదే తొలి చిత్రం అయింది. అగ్ర కథానాయకులు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు తొలి కాంబినేషన్లో ముగ్గురు మనగాళ్ళ చిత్రాలన్నీ చూడాలని ఎంతో ఆశపడిన అభిమానులకు చివరకు నిరాశ ఎదురైంది. అయితే ఈ కాంబినేషన్ను కురుక్షేత్రం చిత్రంలో చూసి ఎంతో కొంత సంతృప్తి చెందారు అభిమానులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.